ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా తెలంగాణలో కుటుంబ పార్టీ ఏదైతే ఉందో ఇది మా టార్గెట్ కుటుంబ పార్టీ అద్వర్యంలో కేసీఆర్ నాయకత్వంలో వైఫల్యాలు అవినీతి కుంభకోణాలు ఇవి మా టార్గెట్స్ మేము ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రతిరోజు కొత్త ఎగ్జాంపుల్స్ కూడా వస్తున్నాయి మేము కనబడి మీ ప్రజల దగ్గర తీసుకెళ్తాం మీరు గమనించండి ఈ రోజు కేసీఆర్ సీఎం అనారోగ్యంగా ఉన్నారు అయితే ఎవరు ప్రారంభ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం తరపున శంకుస్థాపనలు భూమి పూజలు ప్రారంభ కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు ప్రశ్నిస్తే కేటీఆర్ హరీష్ రావు ఇంతకన్నా కుటుంబ పరిపాలనకు ఉదాహరణ ఏమి కావాలా ప్రభుత్వంలో వీళ్ళిద్దరికి మాత్రమే ఉండేటువంటి అధికారము ఎందుకు వచ్చింది ఏ కారణంగా వచ్చింది దీని వెనుక ఉండేటువంటి లాజిక్ ఏంది ఇది గనుక గమనిస్తే కుటుంబ పరిపాలనకే మేము నిలబడ్డం అనేటువంటి లివింగ్ ఎగ్జాంపుల్ ఏదైనా కావాలంటే ఈ ఘటన టిఆర్ఎస్ ఏదైతే ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము సీఎం కేసీఆర్ ఒకవైపు అయితే సీఎం కేసీఆర్ లేనటువంటి సమయంలో వీళ్ళు బావా బావమరుదులు హరీష్ రావు కేటీఆర్ మొత్తం రాష్ట్రం సగం సగం పంచుకున్నటువంటి పద్ధతిలో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ప్రారంభ కార్యక్రమం మిత్రులారా టిఆర్ఎస్ పార్టీ ప్రజల్లో విపరీతమైనటువంటి అసహ్యం ఏదైతే ఉందో అది పుట్టిస్తున్నది మీరు గమనించాలా ఈ రోజు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నప్పుడు ఒక స్మోక్ స్క్రీన్ ఒక మబ్బుల్లాగా ప్రజల దృష్టిని మరల్చడం కోసం వీళ్ళే కుట్రబన్ని దేర్ ఇస్ ఎ కాంబినేషన్ వీళ్ళే కుట్రబన్ని ప్రజల యొక్క తీర్పును తప్పుదోవ పట్టించడం కోసం రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి కాంగ్రెస్ క్యాంపెయిన్ ఈజ్ బేసికల్లీ ఎయిమ్డ్ టు క్రియేట్ కన్ఫ్యూజన్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ 2014 అనుభవం తర్వాత 2018 అనుభవం తర్వాత కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు కాకూడదు కాదు కాడు సాధ్యం కాదు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్న సమయంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ జాయింట్లీ ప్లానింగ్ దిస్ క్యాంపెయిన్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏ మాత్రం కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇది భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో మా ప్రచారంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మీరు గమనించాలా గ్యారంటీల కారణంగా తెలంగాణలో ఎన్నికలు గెలుస్తాం గ్యారంటీల కారణంగా గనక తెలంగాణలో ఎన్నికలు గెలిస్తే ఈ దేశంలో అధికార మార్పిడి అనేది ఏ రాష్ట్రంలో కూడా జరగకూడదు ఎందుకంటే అధికారంలో ఉండేటువంటి పార్టీ చాలాసార్లు ఏఐడిఎంకే కావచ్చు డిఎంకే కావచ్చు లేకపోతే మొదలు కాంగ్రెస్ కావచ్చు ఇవే ఎక్కడ కూడా సంక్షేమంలో డెలివరీ చేయగలిగేటువంటి సంక్షేమాన్ని సంవత్సరాల తరబడి డెలివరీ చేయగలిగేటువంటి సంక్షేమాన్ని కేంద్రంలో ప్రభుత్వం డెలివరీ చేస్తున్నదంటే అది మోదీ గారి ప్రభుత్వమే కాబట్టి సస్టైనబుల్ డెలివరీ
క్రమం తప్పకుండా డెలివరీ చేయగలిగేది. మీరు గమనించాలి సంక్షేమం విషయంలో 2014-15 తర్వాత ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్నా ఆ వెల్ఫేర్ ప్రోగ్రామ్ను 100% సాచురేషన్ కు టైం టేబుల్ ఆధారంగా తీసుకెళ్లినటువంటి ప్రభుత్వము పార్టీ నాయకత్వం కేవలం మోదీ గారిది బీజేపీది మాత్రమే. అది ఉజ్వల కావచ్చు, అది అది స్వచ్ఛ భారత్ కావచ్చు, అది ఆవాస్ యోజన కావచ్చు, అది మీరు ఏది తీసుకున్నప్పటికీ కూడా టైం టేబుల్ ప్రకారం సాచురేషన్ 100% సాచురేషన్ చేయిస్తున్నటువంటిది కేవలం మోదీ గారి ప్రభుత్వమే. కాబట్టి సంక్షేమమే గనుక ఆధారమైతే మీరు గమనించాలా ఈ రోజు బీఆర్ఎస్ ను తలదన్నేటువంటి సంక్షేమాన్ని డెలివరీ చేసి చూపిస్తున్నది కేవలం మోదీ గారి ప్రభుత్వమే. ఇది మేము ప్రచారంలో ఇంటింటికి లెక్కల ప్రకారం తీసుకెళ్లబోతున్నాం. ఉదాహరణకు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ఉదాహరణకు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రైతు బంధు, ఎకరానికి 10,000 ఇస్తున్నాం. ఎకరానికి 10,000 ఇస్తున్నాం అని అనుకున్నప్పుడు ఎకరానికి 2 పంటలకు 18,000 సబ్సిడీ రూపంలో కిసాన్ సమ్మాన్ నిధి ప్లస్ యూరియా ఫెర్టిలైజర్స్ లో ఇచ్చేటువంటి మొత్తం ఎకరానికి 18,000 ఇస్తున్నటువంటిది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈ లెక్క మేము తీసుకెళ్లబోతున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు జనధన్ అకౌంట్ సాచురేషన్ వరల్డ్ లో ఇంతవరకు ఇంత పెద్ద అచీవ్మెంట్ చేసింది ఏది లేదు. ఇది మేము తీసుకెళ్లబోతున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 4 కోట్ల ఇండ్లు, ఇది మేము తీసుకెళ్లబోతున్నాం. కాంట్రాస్ట్ ఏదైతుందో, ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 4 కోట్ల ఇండ్ల నిర్మాణం పూర్తయితున్నటువంటి ఈ సందర్భంలో 35,000 ఇళ్లు డెలివరీ చేయనటువంటి కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమం ఏంటి? దిస్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. సో వీ విల్ ఫైట్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ వెల్ఫేర్ డెలివరీ విత్ బీఆర్ఎస్. వీ విల్ ఛాలెంజ్. ఎక్కడనైనా ఇంటింటికి గడప గడపకు ఊరు ఊరికి రచ్చబండలో ఛాలెంజ్ చేస్తూ నిన్న మేము నిర్ణయం తీసుకున్నాం. నాయకత్వం అంతా కూడా సంక్షేమం విషయంలో మోదీ గారి ప్రభుత్వము ప్రతి కేటగిరీలో ఏ విధంగా బీఆర్ఎస్ ను తలదన్నేటువంటి పద్ధతుల్లో మనము 100% సాచురేషన్ చూపెడుతున్నాము అనేటువంటి విషయం ఇది ఎన్నికల్లో చర్చనీయాంశం చేయబోతున్నాం.